అందరికీ జయభీం, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ వాళ్ళని పిలిచి మీ కుటుంబ సభ్యుల ముందే మిమ్మల్ని చంపి అల్దీసేస్తా అన్నట్టండి. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళని ఎవరైనా రాజకీయ నాయకులు పిలిస్తే ప్రెస్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒకవేళ ఈయన ఏదైనా పనిలో ఉంటే ప్రెస్ వాళ్ళు వచ్చారని కంగారుగా ఆ పనులు ఆపుకుని వచ్చి ప్రెస్ వాళ్ళ ముందు కూర్చునేవారు. ఆ ప్రెస్ జర్నలిస్టులు విలేకరులు ఎవరైతే ఉన్నారో వచ్చిన వెంటనే వాళ్ళకి టీలు కాఫీలు వాళ్ళకి అన్నీ సపర్యలు అన్నీ చేసేవారు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఒక మాట వచ్చినా వాళ్ళకి కోపం వస్తుందేమో అని మళ్ళీ వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళకి కూల్ చేసేవారు. ఎందుకంటే ఆ జర్నలిస్టులు విలేకరులే వీళ్ళని నాయకులు చేసింది. ఈరోజు నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వచ్చారంటే దానికి ఖచ్చితంగా ఆ జర్నలిస్టులు విలేకరులే కారణం. వాళ్లే ప్రజలకి ఈ నాయకులను పరిచయం చేశారు, వీళ్ళలో ఉన్న మంచి లక్షణాల గురించి రాశారు, వీళ్ళు చేసిన మంచి పనుల గురించి టీవీల్లో చూపించారు. అంత కారణమైన జర్నలిస్టులని విలేకరులని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందేనట, మళ్ళీ చోటన ఎక్కడ కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే చంపి వేలు తీసేస్తా అన్నట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ చూడండి, అయితే ఇతని ధైర్యం ఏంటండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది? ఒకవేళ వీళ్ళు చూపించకపోతే మాకు సాక్షి టీవీ ఉంది, లేదా మా టీవీ నేను ఉంది, మా ఎన్టీవీ ఉంది, ఇది కాకపోతే మా ఇండియా టుడే ఉంది, మేము చూపించుకుంటాం కాబట్టి వీళ్ళని మేము లెక్క చేసేది ఏంటి? మీరేటి మాకు రాసేది చంపేస్తాను నా గురించి ఎవడని రాసేడు అంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ముందే చంపి పాడేస్తాను అన్నాడట. ఏంటి ఇతని ధైర్యం అంటే, సుబ్రహ్మణ్యం చంపేసిన అనంతబాబుని జగన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు కదా, వివేకానంద రెడ్డిని చంపేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నాడు, ఇంకా చాలామంది దళితుల చావులకు కారణమైన వైసీపీ ఎమ్మెల్యేలందరినీ పక్కన పెట్టుకుని మళ్ళీ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. కాబట్టి నేను కూడా ఈ జర్నలిస్టులని విలేకరులు చంపెత్తే నాకు కూడా మళ్ళీ మంచి సీట్ ఇచ్చి మంత్రి పదవి ఎత్తాడు. ఎందుకంటే బేసిక్గా నేరస్తులు అంటే మా జగన్ రెడ్డికి ఇష్టం, ఎందుకంటే ఈజే గుడ్ నేరస్తుడు. ఎవరు? జగన్ రెడ్డి గారు. కాబట్టి మాలాంటి నేరస్తులు, ఔత్సాహిక నేరస్తులు, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి ఇలాంటి నేరస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు ఉంటాయని ఆయన భావన అనుకుంటా అండి. బాగా బరిదేగించారండి. ఏ గవర్నమెంట్ మారపోతే విలేకరులు ఒకరే కాదండి, ఎవరినన్నా సరే ఇళ్లల్లోకి వచ్చి బెదిరింతారు. ఇళ్లల్లోకి వచ్చి ఏమి చేసినా అడిగే నాదుడు ఉండడు. రాక్షస రాజ్యం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అందరూ గుర్తుపెట్టుకోండి. జయ భీం, జయ భారత్, జయ జయ మహాసేన్.